హలో అండి, నేను అజయ్ భూపతి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నా పేరు చెప్పుకుని కొంతమంది ఫేక్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు, అలాగే కొంతమంది అమ్మాయిలకు కూడా మెసేజ్లు చేస్తున్నారు. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, 15 డేస్ బ్యాక్ ఒక అమ్మాయి ఫేస్బుక్ పేజ్లో మెసేజ్ చేయడం జరిగింది. ఏం చేసిందంటే, ఆ అమ్మాయి ఒక నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందండి నాకు. ఇలా నేను అజయ్ భూపతిని మాట్లాడుతున్నాను, ఇలాగ ఒక మల్టీ స్టార్ మూవీ చేస్తున్నాను, మీరు ఒక క్యారెక్టర్ అని అనుకుంటున్నాను అని వచ్చిందండి మెసేజ్. ఇది యాక్చువల్లీ మీరా కాదా అని తెలుసుకోవడం కోసం నేను మెసేజ్ చేశానని ఒక అమ్మాయి ఫేస్బుక్ పేజ్లో మెసేజ్ చేసింది. వెంటనే మా వాళ్ళు, నేను యాక్చువల్గా పేజ్ని మెయింటించాను, మా వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాళ్ళు రిప్లై ఇచ్చారు, ఇవన్నీ ఫేకు, నమ్మొద్దు అని. ఓకే, అక్కడితో నేను వదిలేసాను, పెద్ద సీరియస్గా తీసుకోలేదు. మళ్ళీ ఒక 10 డేస్ బ్యాక్ ఇంకొక అమ్మాయి మా వాళ్ళు టచ్లోకి రావడం, మళ్ళీ 2 డేస్ బ్యాక్ ఇంకొక అమ్మాయి మా వాళ్ళు టచ్లోకి రావడం, ఇవన్నీ జరిగినాయి. యాక్చువల్లీ వీళ్ళందరికీ కూడా ఒక నెంబర్ నుంచే మెసేజ్ వెళ్తున్నాయి. సో నేను వెంటనే కొంచెం సీరియస్గా తీసుకున్నాను, ఎందుకంటే ఇండస్ట్రీలో అంటే మాకు తెలిసిన వాళ్ళే ఇంతమంది 4-5 దాకా అమ్మాయిలు టచ్లోకి వచ్చారు. అంటే అసలు తెలియని వాళ్ళకి వాడు ఎంతమందిని ట్రాప్ చేసి ఉంటాడు అనే ఉద్దేశంతో వెంటనే నేను కొంచెం సీరియస్గా తీసుకుని నిన్ననే సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి కేసు ఫైల్ చేసామండి. వాళ్ళు చాలా త్వరగా దీని మీద యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు. మెయిన్ బేసిక్గా ఈ అమ్మాయిలందరూ కూడా ఇటువంటివేమీ నమ్మొద్దు. ఒకవేళ ఏదైనా క్యారెక్టర్ ఉంది అంటే కనుక అఫీషియల్గా మా ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వస్తాయి మీకు, అలాగే లేకపోతే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ కాల్ చేస్తారు. మా సైడ్ నుంచి ఎవరు కాల్ చేసినా అంటే మీకు ఎలా తెలుసుకోవడం అంటే, ఏదైనా అఫీషియల్గా కానీ ప్రొడక్షన్ హౌసెస్ కానీ అసిస్టెంట్ కానీ ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్స్ ఎప్పుడు 24/7 ఆన్లోనే ఉంటాయి. ఈ ఫేక్ గర్ల్ అందరూ కూడా మహా అయితే ఒక 10 మినిట్సే ఆన్ పెడతారు, మిగతా అంతా స్విచ్ ఆఫ్ పెడతారు. వాళ్ళు ఎప్పుడు కూడా నమ్మొద్దు, వాళ్ళ చేతులు మోసపోవద్దు. ఇది చెప్పడం కోసం వీడియో చేశాను. అతి త్వరలోనే నా సినిమా అనౌన్స్మెంట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను ఒకవేళ క్యారెక్టర్స్ అది ఉంటే నేను అఫీషియల్గా నా పేజెస్లోనే నేను ట్వీట్ చేస్తాను, ఏజ్ ఈ ఏజ్లో వాళ్ళు మాకు కావాలి అని చెప్పి. ఇక మిగతా ఏమీ కూడా నమ్మొద్దు, ఫేక్ వీళ్ళ చేతుల్లో మోసపోవద్దు. థ్యాంక్ యూ.